Welcome back to my channel. This was shared today. I'll show you how to make aloo samosa. Let's go and do our video. What items we need? Maida 1 cup, paspu 1 spoon, uppu, karam, garam masala, pachmichi, kotmira, onions ni sanag tarugu pettukovali. Boil chestunnanu oil ni 3 friends 1 spoon salt. 1 spoon of oil. Oksar mix cheskovali. Friends, pattukunte mudda ayinattu undali ilaga. Meeku mudda avaledante meeru koncham oil add cheskochu. ఇప్పుడు ఇందులో మనం లైట్ లైట్ గా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చపాతి పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్ అయిపోయింది దీన్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి నానబెట్టుకున్నాం కదా ఇందాక 30 నిమిషం ఇప్పుడు దీన్ని తీసుకుని ఇలా తీసుకుని దీని ఎంత పల్చగా అవుతే అంత పల్చగా మనం చేసుకోవాలి కరోనా టైం కాబట్టి ఇంట్లో ఇలాగే ఈజీగా చేసుకుంటే మనకు కూడా ఏమి ఇన్ఫెక్ట్ అవ్వదు ఫ్రెండ్స్ ఇదిగోండి అయిపోయింది ఇలా చేసుకోవాలి ఇంకొకసారి ఇంకోటి కూడా చూపిస్తాను ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను ఇదిగోండి అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఆయిల్ లేకుండా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి అయిపోయింది ఇలా సేమ్ ప్రాసెస్ ఆయిల్ లేకుండానే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాక చపాతీని కాల్చుకున్నాం కదా మీడియంలో ఇప్పుడు ఎడ్జెస్ని కట్ చేసేసుకోండి
ఇలాగా సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ కుండ అయితే కర్రీకి కావాల్సింది ఆయిల్ వేసుకోండి ఫస్ట్ ఫ్రెండ్స్. అన్నం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఫస్ట్గా. ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇందులో సాల్ట్ వేసుకోవాలి 1 స్పూన్. వన్ స్పూన్ పసుపు. ఫ్రెండ్స్ ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రెండ్స్ కొంచెమే కారం వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ గరం మసాలా ఇంకా పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి. ఇందులో ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంపల్ని, అవి వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడు గరం మసాలా వేసేసుకో. గరం మసాలా, చాట్ మసాలా రెండు మిక్సింగ్. ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్లో మనం నిమ్మకాయని యాడ్ చేసుకుందాం. నిమ్మకాయ రసాన్ని చల్లారిన తర్వాత కర్రీలో యాడ్ చేసుకుందాం. నిమ్మరసాన్ని లాస్ట్లో చల్లారిన తర్వాత. ఫ్రెండ్స్ ఇదిగోండి కోచల్లారిపోయింది. ఇందులో ఇప్పుడు నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ బాణీని కూడా పెట్టుకుని ఆయిల్ కాగించుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇది ఎలా చేశానంటే ఇందులో నేను వీట్ ఫ్లోర్ వేసుకుని వాటర్ వేసుకుని కలుపుకున్నాను. ఇది స్టిక్కింగ్ కోసం. ఇప్పుడు ఒక చపాతీ తీసుకుని ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా స్టిక్కింగ్ చేసుకున్న తర్వాత కర్రీని తీసుకుని ఇలా పెట్టేసుకున్నాము కదా. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలాగా చేసుకున్న తర్వాత హీట్ ఎక్కిన ఆయిల్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్ మళ్ళీ అదే ప్రాసెస్. ఇందులో కర్రీ వేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఇదిగోండి అయిపోయింది. ఫ్రెండ్స్ ఇలాగే సేమ్ ప్రాసెస్. ఫ్రెండ్స్ అయిపోయింది ఇదిగోండి. మీరు కూడా ఇంతగా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త క్వశ్చన్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.